కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్ నుండి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుండి కర్నూలుకు తొలి విమానం ప్యాసింజర్లతో ఆదివారం నాడు చేరుకుంది. 52 మంది ప్రయాణికులతో బెంగళూరు నుండి కర్నూలుకు ఇవాళ విమానం చేరుకుంది. ఈ విమానంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. 52 మందితో తొలి విమానం కర్నూలుకు చేరుకోవడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుండి విశాఖపట్నానికి తొలి విమానం బయలుదేరింది. 2 రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ను ప్రారంభించారు. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఈ ఎయిర్‌పోర్ట్ కు పెడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ ఎయిర్‌పోర్ట్ నుండి త్వరలోనే అన్ని ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. స్థానిక ప్రభుత్వం ఢిల్లీకి మరి పెట్టిన విన్నపం కోరిక ఇక్కడ ప్రజల అరవై సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ అనేది ఈరోజు ఫంక్షనల్ కాబోతుంది. చాలా సంతోషము, ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో శాశ్వతంగా అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఇది ఒకటి. వెనుకబడిన ప్రాంతము రాయలసీమ, ఆ రాయలసీమలో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతము కర్నూలు. మరి ఇక్కడ ఎయిర్‌పోర్టే కాకుండా ఎయిర్‌పోర్ట్ చుట్టూ దాదాపు ఇప్పటికే 7000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇంకా కూడా 2000 ఎకరాలు త్వరలోనే సేకరించడం జరగబోతా ఉంది. ఇక్కడ ఒక మ్యాసివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రాబోతా ఉంది. దాదాపు 800 కోట్ల వ్యయంతో నీరు కూడా కృష్ణా నది నుంచి ఇక్కడికి తెచ్చి ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి కానీ కర్నూలు జిల్లాకు కానీ దాదాపు దక్షిణ భారతదేశంలోనే ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్గా కాబోతా ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు తన దృఢ పట్టుదల మేరకు ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్గా ఇప్పుడే ప్రకటించడం జరిగింది. త్వరలోనే కోర్టు అనుమతి పొందిన తర్వాత ఇక్కడ మన కోర్టు కూడా ఏర్పాటు చేయడం, హైకోర్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1972 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు చాలా గొప్ప ఆశయంతో సిల్వర్ జూబ్లీ కాలేజీను స్థాపించడం జరిగింది. ఎందుకు అనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ఒక్క కాలేజే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి మిలిటరీ స్టూడెంట్స్, బాగా చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యే దానికోసం ఒక ప్రత్యేక కాలేజ్ అవసరం అని చెప్పి సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్థాపించడం జరిగింది. 1972 స్వాతంత్రం వచ్చిన తర్వాత సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి దాని పేరు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఈరోజు మన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి